టీఆర్ఎస్ పార్టీ తల కిందికి కాళ్ళు పై చేస్తే కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రశ్నే లేదని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. మేము ఛాలెంజ్లు చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఛాలెంజ్ చేయాలంటే కేసీఆర్తో చేయాలి ఛాలెంజ్. కేసీఆర్ ఏమైనా ఛాలెంజ్ చేస్తే ఆ ఛాలెంజ్ స్వీకరిస్తాం, కేటీఆర్ ఛాలెంజ్ చేస్తే లాభం లేదు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మరి కేసీఆర్ గారు ఛాలెంజ్ చేస్తే ఆ ఛాలెంజ్ని కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తుంది. ఆ ఛాలెంజ్ ఏం ఛాలెంజ్ చేస్తారో కేసీఆర్ గారు ముందుకు వచ్చి ఛాలెంజ్ చేయాలని చెప్పి మేము కోరుతాము.